బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు ఎన్డీఏ కూటమి అటు విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఎలాగైనా బీజేపీని ఓడించాలని పట్టుమీదున్న ప్రతిపక్షాలు మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ పోటాపోటీగా సమావేశమవడం ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యేందుకు పావులు కదిపాయి. జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో 17 పార్టీల నేతలు 2 రోజుల పాటు సమావేశం కానున్నారు. తొలుత హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భేటీ కావాలని నిర్ణయించిన సమావేశం స్థలాన్ని మార్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సిమ్లా నుంచి బెంగళూరుకు మార్చారు. బెంగళూరు వేదికగా జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు హాజరవుతారు, ఇంకెవరు గైర్హాజరవుతారా అనే దానిపై ఆరా తీస్తోంది బీజేపీ. కాగా వీరతంగా ఇదివరకు పాట్నాలో సమావేశమై బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం కావాలని పిలుపునిచ్చారు. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశానికి ముందే కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. పార్లమెంట్ లోని ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఇదిలా ఉండగా మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి భేటీ అవుతుంది. ఎన్డీఏ పక్షాలతో ఈ నెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతమైన స్థాయిలో ఎన్డీఏ భేటీ జరగనుండటం ఇదే తొలిసారి. ఈ భేటీలో కాంగ్రెస్ ను నిలువరించేందుకు వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు విపక్షాలు ఇటు ఎన్డీఏ కూటమి పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్డీఏ యూపీఏ కూటమి మధ్యనే ఈ పోటాపోటీ జరగబోతున్నాయి. ఢిల్లీ వేదికగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా బీజేపీ ఆధ్వర్యంలో 18వ తారీఖున సమావేశం కాబోతున్నాయి. ఇక బెంగళూరుకి సంబంధించి చూసుకుంటే కనుక రేపు కాంగ్రెస్ పక్షాన మొత్తం యూపీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఆహ్వాన ఈ భేటీకి కాబోతున్నాయి. ఈ భేటీకి సంబంధించి 18 పార్టీలకు అయితే ఆహ్వానం వెళ్ళాయి. అయితే ఏ ఏ పార్టీలు హాజరు కాబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా మనకి తెలంగాణకు సంబంధించి ఏ పార్టీ కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీకి యూపీఏ ఆహ్వానం ఇస్తుంది అనుకున్నారు, కానీ యూపీఏ టీఆర్ఎస్ని గత కొద్ది రోజులుగా కూడా దూరం పెట్టింది. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్గా టీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీని బీఆర్ఎస్ కొత్త పార్టీని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ను యూపీఏ మిత్రపక్షాలు దూరం పెట్టాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక బెంగళూరు వేదికగా రేపు ఎల్లుండి జరగబోయే ఈ సమావేశాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే బీజేపీని ఈసారి ఎలాగైనా సరే రాకుండా, ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు యూపీఏ చేస్తుంది. గత కొంతకాలంగా యూపీఏ మిత్రపక్షాలు అనేక రకాలుగా బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే గత ఎన్నికల్లో కూడా చూసాము. కర్ణాటక ఎన్నికల విషయానికి వస్తే కనుక కర్ణాటక ఎన్నికల్లో యూపీఏ మిత్రపక్షాలు ఒక్కటే బీజేపీని అడ్డుకోగలిగాయి. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఇప్పుడు దేశం
అంతా కూడా అమలు చేయాలని చెప్పేసి యూపీఏ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే సమావేశం చాలా కీలకం కాబోతుంది. 18 పార్టీలకు సంబంధించి చాలామందికి ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళాయి. ఒకసారి చూసుకుంటే కనుక మనకి జేడీయూ పార్టీ హాజరు కాబోతుంది, అదేవిధంగా మమతా బెనర్జీకి సంబంధించిన ఏఐటీసీకి హాజరు కాబోతుంది, అదేవిధంగా తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీకి చెందిన స్టాలిన్ హాజరు కాబోతున్నారు, అదేవిధంగా మనకి జేఎంఎంకి సంబంధించి హేమంత్ సోరెన్ హాజరు కాబోతున్నారు, అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ హాజరు అవుతారా లేదనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. అదేవిధంగా ఆర్జేడీ నుంచి కూడా హాజరు కాబోతున్నారు, ఎస్పీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది, అదేవిధంగా సిపిఎం నుంచి సీతారాం యేచూరి హాజరవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా ఎవరెవరు హాజరవుతారో ఎవరి కారనేది రేపు సమావేశాన్ని బట్టి తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండబోతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా చాలా కీలకం, ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఏదుందో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని కూడా ఇటు యూపీఏ కావచ్చు ఇటు ఇండియా కావచ్చు చాలా కీలకంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ ఎన్నికలకు, ముఖ్యంగా ఇక తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. ఎందుకంటే ఈ నెలలోనే ఈ ఏడాదిలోనే ఇటు టీఆర్ఎస్ని ఇక్కడ అడ్డుకోవాలన్న ఉద్దేశంతో యూపీఏ కూడా పావులు కదుపుతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏ యూపీఏ జరగబోయే ఈ సమావేశం ఏతుందో చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీలు తమతో కలిసి వస్తాయి, ఏ పార్టీలు కలిసి రావన్న ఒక లెక్క తెలుసుకునేందుకు కూడా ఈ సమావేశం ఉండబోతుంది. ఈ 5 రాష్ట్రాల్లో చాలా పకడ్బందీగా వ్యూహరచన చేయాలి, ఎటువంటి పరిస్థితులైనా సరే అక్కడ బీజేపీని రాకుండా అడ్డుకోవాలనే ఒక వ్యూహరచన ఈ సమావేశాల్లో ఉండబోతుంది. అంటే ఈ సమావేశాలకు వచ్చే పార్టీలను బట్టే ఈ వ్యూహరచన కూడా ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా కర్ణాటక ఫార్ములానే ఈ 5 రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా యూపీఏ మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మనకి రేపు హాజరు కాబోయే నేతలు అటు ఏఐసీసీకి సంబంధించి మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నారు, అదేవిధంగా మనకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూర్చుని ఒకటే డిసైడ్ చేయబోతున్నారు, ఎన్డీఏ మిత్రపక్షాలని ఖచ్చితంగా అడ్డుకోవాలి ఈ ఎన్నికల్లో అనేదే ఇక్కడ ప్రధాన ఎజెండా ఉండబోతుంది. అదేవిధంగా స్థానికంగా ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలకు మద్దతు ఇవ్వాలి, అదేవిధంగా ఏ పార్టీలు తమకు మద్దతు ఇస్తాయన్న దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సమాలోచన జరపబోతుంది. అదేవిధంగా బీజేపీని అడ్డుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇప్పుడు చర్చ జరగబోతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మనకు ఇక్కడ చాలా కీలకం కాబోతుంది, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చావో రేవో తేల్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, అవి ఏ స్థాయిలో ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎన్నికలకు ముందే ఈ హీట్ ఇక్కడ తెలంగాణలో కనిపిస్తుంది. ఇది ఎన్నికల ప్రకటన ఒక షెడ్యూల్ వచ్చిన తర్వాత మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్న తీరులో బీఆర్ఎస్తో గట్టి పోటీని ఇస్తుంది. ప్రతిరోజు కూడా ఇటు శీర్షికల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ బీజేపీ కూడా మొన్నటి వరకు కూడా చాలా పగడ్బందీగా గట్టి ప్లాన్తో ముందుకెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడైతే అధ్యక్షుల మార్పు జరిగిందో అప్పుడు బీజేపీ చల్లబడ్డట్టయింది. ఆ పార్టీలో ఇప్పటికీ ఒక స్తబ్దత అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు మాత్రం ఇప్పుడు గత కొంతకాలంగా మాత్రం చాలా హాట్ రాజకీయాలు అయితే రాష్ట్రంలో చూపిస్తున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలకు మద్దతు ఇవ్వాలి, అదేవిధంగా ఏ పార్టీలు మద్దతు ఇవ్వబోతున్నాయి తమకన్న దానిలో ఇక సమాలోచన చేయబోతున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యూపీఏ కనుక ఇదే స్థాయిలో ముందుకు వెళితే నెక్స్ట్ బీజేపీ ఏ విధంగా పావులు కలుపుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా ఇటు దక్షిణ భారతదేశంలో పాగా వేసే ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏ పార్టీలను కలుపుకుని పోవాలి, అదేవిధంగా ఎవరు తమతో కలిసి వస్తారన్న దాని మీద కూడా అటు యూపీ ఎన్డీఏ కూడా సమాలోచన జరుపుతుంది. మొత్తానికి బెంగళూరు వేదికగా 2 రోజుల పాటు జరగబోయే ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి. వీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే 18వ తారీఖున ఎన్డీఏ సమావేశాల్లో ఒక నిర్ణయాలు ఉండబోతాయని కూడా తెలుస్తుంది. శోభ, విపక్షాల భేటీకి ఎన్ని పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది?
చెప్పుకున్నాం కదా, ఇప్పటివరకు కూడా మనకి 18 పార్టీలు హాజరవుతాయని చెప్పారు, కానీ ఇప్పటివరకు 14 పార్టీల లెక్క తేలింది. అందులో కూడా ఆప్కు సంబంధించి కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అదేవిధంగా ఎన్సీపీ నుంచి శరద్ పవార్ హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా పార్టీలు అయితే ఆల్మోస్ట్ అన్ని పార్టీలు వస్తాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదే పార్టీలో ప్రధానంగా రాష్ట్రానికి అంటే ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్కి ఏదైతే కేంద్రం సంబంధించి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్టుగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్టుగా ఉండబోతున్నాయని మాత్రం ఇక్కడ మనకి ఒక క్లారిటీ అయితే ఉంది. శోభ, రాహుల్ గాంధీ పరువు నష్టం కేసుపై ఎలాంటి కార్యాచరణ తీసుకొని ఉన్నారు? పక్కాగా ఎన్నికలకు సంబంధించిన అన్ని పార్టీల సమావేశం కాబట్టి, యూపీఏలకు సమావేశాలు కాబట్టి, అంటే రాహుల్ గాంధీకి సంబంధించి పరువు నష్టం కేసుకు సంబంధించి అది రాహుల్ గాంధీ వ్యక్తిగతమైన విషయంగానే అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఎందుకంటే గుజరాత్ కోర్టు కూడా కేసుకు సంబంధించి ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. రాహుల్ గాంధీని సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా ఉండబోతుందో తెలియదు. కానీ ఏదైతే రాహుల్ గాంధీ మీద ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాతనే అక్కడ రాహుల్ గాంధీ మీతో ఏం చేయాలని మిగతా పక్షాలు ఆలోచిస్తాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కేవలం ఇది రాజకీయ సమావేశం మాత్రం కాబట్టి, రాజకీయ సమావేశాలు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు, అదేవిధంగా వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల మీదనే ప్రధానంగా దృష్టి సారించబోయినట్టు తెలుస్తుంది. శోభ, ఓకే రైట్ శ్రీనివాస్, బెంగళూరు భేటీలో ఈ అంశంపై ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? శోభ, ఈ బెంగళూరు వేదిక మీద కేవలం మనకి రాజకీయమైన అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అంశం ఏదో ప్రస్తావనకు వచ్చినా కూడా పెద్దగా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే అది ఏఐసీసీకి సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం కాబట్టి అది ఆ పార్టీ వరకే చూస్తారు. ఇక ఇక్కడ 14 పార్టీలు హాజరవుతున్నాయి కాబట్టి 14 పార్టీలు కూడా కేవలం రాజకీయ కోణంలోనే చర్చ ఉండబోతుంది. 5 రాష్ట్రాల ఈ ఏడాది జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల మీదనే ప్రధానంగా దృష్టి ఉండబోతుంది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఇదంతా కూడా బీజేపీని ఒంటరి చేయాలి, బీజేపీని వచ్చే ఎన్నికల్లో అడ్డుకోవాలి, కేంద్రంలో అధికారంలో రెండు అడ్డుకోవాలన్న ఒకే ఒక ఎజెండాతోనే ఈ మీటింగ్ జరగబోతుంది కాబట్టి కేవలం దీని వరకు మాత్రమే పరిమితం అవుతారని చెప్పేసి తెలుస్తుంది. శోభా,